ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్ సాథియో ఎన్డీఏ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే విజన్ కా హిస్సా హై ఇస్లియే పిచ్లే 10 వర్షో మే హమ్నే ఆంధ్రప్రదేశ్ మే తేజీ సే వికాస్ కియా హై ఆజ్ అమరావతి విజయవాడ सड़क परियोजना पर तेजी से काम जारी है। आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है। दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है। मित्रुलारा एनडीए प्रभुत्वमु एनडीए दृष्टिलो विकसित आंध्र प्रदेश వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపైన నేడు పని కొనసాగుతోంది. సాథియో చెన్నై సే కోల్కతా హైవే హో రాజమండ్రి ఎయిర్పోర్ట్ హో విశాఖపట్నం మే నా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హో विकास के ये प्रोजेक्ट इस क्षेत्र की तस्वीर बदलेंगे। यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी। इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा। मित्रलारा चेन्नई नुंचि कलकत्ता हाईवे कावच्चु राजमहेंद्री ఎయిర్పోర్ట్ కావచ్చు విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది. సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకువెళ్ళగలరు. దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది. మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది. సాథియో ఆంధ్రప్రదేశ్ వికాస్ ఆర్ విరాసత్ కి ధర్తీ హై. యహాన్ కి పహచాన్ ఎన్టీఆర్ గారు సే హోతీ హై. ఎన్టీఆర్ గారు నే भगवान राम का चरित्र जन जन तक पहुंचाया था। अब बीजेपी ने भव्य राम मंदिर का 500 साल पुराना सपना पूरा किया है, लेकिन तुष्टीकरण में डूबी कांग्रेस ने अयोध्या में राम मंदिर का बायकॉट कर दिया। कांग्रेस का कोई नेता अगर भक्ति भाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है। मित्रलारा आंध्र प्रदेश विकासमु वैभवपूरितमैनटुवंटि वारसत्व संपद యొక్క भूमि. इकड़ा इकड़ प्रजल परिचयमु एंटी रामाराव गारी पेरु द्वारा वस्तुंदी. एंटी रामाराव गारु भगवान श्रीरामचंद्रुनि యొక్క पात्रनु पदे पदे धरिंची ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్ళారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500 సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్టను బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. కాంగ్రెస్ యొక్క నేత ఒకరైన రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే
వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది. సాథియో 13 మే కు ఆపకో ఆంధ్రప్రదేశ్ కే భవిష్య కే లియే మతదాన్ కర్నా హై. ఇస్ బార్ ఆంధ్రప్రదేశ్ కే పాస్ మోదీ కి గారంటీ భీ హై और चंद्रबाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है. मेरा आप सभी से अनुरोध है, राजमंड्री से श्रीमती डी पुरेंद्रेश्वरी जी, नरसापुरम से श्री भूपति राजू श्रीनिवास वर्मा जी, काकीनाड़ा से श्री टी उदय श्रीनिवास जी, अमलापुरम से श्री जी हरीश मधुर जी, इन सभी को भारी बहुमत से विजयी बनाए. इसके साथ ही मेरे साथ मंच पर विधानसभा के एनडीए प्रत्याशी भी है. इनकी जीत आंध्र प्रदेश में डबल इंजन की सरकार बनाएगी. मित्रुलारा, मे 13वीं तारीख ना आंध्र प्रदेश भविष्यत कोसम वोट वेयाली. ई सारी आंध्र प्रदेश दग्गर मोदी యొక్క గ్యారెంటీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది. మీ అందరికి నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురందరేశ్వరి గారిని, నర్సాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, కాకినాడ నుంచి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ జీ గారిని, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధానసభలో ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు, వారిని కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. మేరా ఏక్ ఔర్ ఆగ్రహ హై, యహాన్ సే జాకర్ జ్యాదా సే జ్యాదా పరివారో మే జానా, ज्यादा से ज्यादा लोगों को मिलना. और उनको कहिएगा कि मोदी जी राजमंड्री आए थे और मोदी जी ने आपको प्रणाम कहा है, मेरा प्रणाम जरूर पहुंचा दीजिए. నేను ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచదల్చుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, అందరినీ కలవండి, వాళ్ళందరికీ మోదీ గారు రాజమహేంద్రవరానికి రాజమండ్రికి వచ్చారని చెప్పండి, వాళ్ళ మోదీ గారి తరఫున వాళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేయండి. మేరే సాథ్ బోలియే భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, బహుత్ బహుత్ ధన్యవాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.